టీటీడీ లడ్డూకల్ తీ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, రచయిత సంపత్ విక్రమ్, ఓ టీవీ ఛానల్ ఎడిటర్ సురేష్ ఖండేరావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారిస్తోంది. సిట్ దర్యాప్తు కొనసాగాల లేక కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలా అన్న విషయంపై తన వైఖరి తెలియజేయనుంది కేంద్రం. నిన్నటి విచారణ సందర్భంగా సమయం కోరారు సొలిసిటర్ జనరల్. ఇవాళ తిరుమలకు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. సాయంత్రం 4 గంటలకు విజయవాడలో బయలుదేరి 5 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు సీఎం. సాయంత్రం 6:30కు పద్మావతి గెస్ట్ హౌస్ కు చేరుకుని అధికారులతో మాట్లాడతారు. రాత్రి 7 గంటలకు శ్రీ బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరవుతారు. అనంతరం పెద్ద శేష వాహన సేవలో పాల్గొంటారు చంద్రబాబు దంపతులు. శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రి బస చేసే సీఎం రేపు ఉదయం 8 గంటలకు శ్రీ బకులామాత కేంద్రీకృత వంటశాలను ప్రారంభించారు. గానుగ నూనె వ్యాపారం ద్వారా 12 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వైసీపీ నేత నందిగామ సురేష్ ఏ శ్రీనివాసరెడ్డిల బెయిల్ పిటిషన్లపై ఇవాళ తీర్పు ఇవ్వనుంది హైకోర్టు. ఇప్పటికే కోర్టులో వాదనలు ముగిశాయి. నందిగామ సురేష్ విచారణకు సహకరించట్లేదని, ఆయనకు బెయిల్ ఇవ్వద్దని కోరారు ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా. నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ఎవిడెన్స్ ఎలా అవుతుందని పిటిషనర్ వాదించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయ్యారు సురేష్. ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నారు వైసీపీ నేత. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో హైకోర్టును ఆశ్రయించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు ఆయన. నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసులో తనను చేర్చారు అంటూ పిటిషన్ వేశారు సజ్జల. కోర్టు షరతులకు లోబడి ఉంటానంటూ బెయిల్ కోరారు సజ్జల. ఈ పిటిషన్పై విచారించనుంది హైకోర్టు. ఇవాళ ఎంఎస్ఎంఈ కొత్త పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. అనంతరం ఆదాయ ఆర్జన శాఖలపై అధికారులతో మాట్లాడతారు సీఎం. అప్పుల ఊబి నుంచి ఏపీని పూర్తిగా బయటపడేసే మార్గంపై దృష్టి సారించారు సీఎం చంద్రబాబు. ఇవాళ మధ్యాహ్నం ధాన్యం సేకరణపై అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించనున్నారు సీఎం. మైనింగ్ మాజీ ఎండి వెంకట్రెడ్డిని 2వ రోజు కస్టడీకి తీసుకుంది ఏసీబీ. నిన్న వెంకట్రెడ్డిని 5 గంటల పాటు విచారించింది ఏసీబీ. ఇసుక టెండర్లపై ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. రేపు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది విచారణ. మైనింగ్ అనుమతులకు సంబంధించి వెంకట్రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో లోతుగా విచారణ జరుపుతోంది ఏసీబీ. పలు ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు వెంకట్రెడ్డి నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది. హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అసారుద్దీన్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది ఈడీ. ఈ నెల 8న విచారణకు హాజరు కావాలని సూచించింది ఈడీ. నిన్న ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది అజార్. వ్యక్తిగత కారణాలతో తాను హాజరు కాలేనని ఈడీకి విన్నవించారు అజార్. హెచ్సీఏలో 2020 నుంచి 2023 వరకు అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదులు అందడంతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్, జిమ్ పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. ఉప్పల్ పీఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేశారు ఈడీ అధికారులు. ఈ కేసులో ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందారు అజారుద్దీన్. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో 2వ రోజు పర్యటిస్తున్నారు ప్రాజెక్టు అథారిటీ సీఈఓ అతుల్ జైన్. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ప్రాజెక్టు నిర్మాణాలను పరిశీలించేందుకు వచ్చారు అతుల్. ప్రాజెక్టు నిర్మాణ పనుల గురించి మ్యాప్ ద్వారా అతుల్ జైన్ కు వివరించారు ప్రాజెక్టు ఎస్సీ నరసింహమూర్తి. స్పిల్వే, గైడ్ బండ్, ఎగువ దిగువ కాఫర్ డ్యాంలు, ఓటీ రెగ్యులేటర్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులతో ప్రాజెక్టు నిర్మాణాలపై సమీక్షించారు సీఈఓ అతుల్. ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పునరావాస కాలనీలను పరిశీలిస్తారు సీఈఓ. యార్ డైరీ ఎండీ రాజశేఖరన్ ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ జరగనుంది. లడ్డూ ప్రసాదంపై సుప్రీంకోర్టులో విచారణ ఉందని కోర్టుకు తెలపడంతో నిన్న జరగాల్సిన విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది కోర్టు. కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న టీటీడీ ఫిర్యాదుతో తిరుమలలో ఏఆర్ డైరీపై కేసు నమోదైంది. అరెస్టుతో పాటు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అభ్యర్థించారు రాజశేఖరన్. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలు అనుసరించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఏఆర్ డైరీ ఎండీ తన నుంచి వివరాలు తీసుకోకుండానే కేసు పెట్టారన్నారు ఎండీ రాజశేఖరన్. ఇవాళ నిజామాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో మహేష్ తో పాటు 8 మంది మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొంటారు. పీసీసీ చీఫ్ గా నియామకమయ్యాక తొలిసారి సొంత జిల్లాలో పర్యటిస్తున్నారు మహేష్ కుమార్. దీంతో అనుచరులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
నూజివీడు ట్రిపుల్ ఐటీ మెస్ కాంట్రాక్టర్లను మార్చాలని త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది. గత నెలలో క్యాంపస్లో ఆహారం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మెస్ నిర్వహణలో కాంట్రాక్టర్లపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ముగ్గురు ఉన్నతాధికారులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మెస్ కాంట్రాక్టు రద్దు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. వచ్చే నెల 1వ తేదీ నాటికి కొత్త కాంట్రాక్టర్ను ఎంపిక చేయాలని సూచించింది. ట్రిపుల్ ఐటీ యాజమాన్యమే బియ్యం, నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి కాంట్రాక్టర్కు అందించాలని సూచించింది. భద్రాచలం ఏజెన్సీలో రాబందుల సంచారంపై TV9 ప్రసారం చేసిన కథనాలపై ఆరా తీస్తున్నారు అటవీ శాఖ అధికారులు. రాబందులకు GPS ట్రాకర్లతో పాటు కెమెరాలను అమర్చారు గుర్తు తెలియని వ్యక్తులు. వాటి కాళ్లకు చైనా భాషలో ఉన్న ట్యాగ్లు ఉన్నాయి. GPS ట్రాకర్ కెమెరాను కలిగి ఉన్న ఒక రాబందును చెర్ల మండలం చిన్న మిడిసిలేరులోని తాలిపేరు గ్రామ ప్రాజెక్టు సమీపంలో పట్టుకున్నారు. తర్వాత అటవీ శాఖ ఆఫీసుకు తరలించారు. అక్కడ బోరు నుంచి నీరు ఉబికి పైకొస్తోంది. ఆ దృశ్యాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు. భద్రాచలం ఏజెన్సీలోని చెర్ల మండలం కలివేరుగుట్ట సమీపంలోని తేగడపల్లె ప్రకృతి వనంలో చోటు చేసుకుంది సుందర దృశ్యం. బోరుబావి నుంచి నీరు పొంగుతూ ఉబికి వస్తోంది. సమీపంలోని గోదావరి నదితో పాటు తాలిపేరు ప్రాజెక్టులో కనీస స్థాయి నీటి ప్రవాహం లేకపోయినా ఈ బోరు నుంచి స్పీడ్ తగ్గకుండా నీరు పొంగి పొర్లుతోంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరణావతారి నవరాత్రి ఉత్సవాలు కన్నెల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు కనకదుర్గమ్మ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి నైవేద్యంగా పులిహోర, కేసరి పులగం సమర్పించారు. తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు సీఎం చంద్రబాబు. బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా వస్తుండటంతో ఇబ్బందులు లేకుండా టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. శ్రీశైలంలో 2వ రోజు దేవీ శరణనవరాత్రి మహోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. అమ్మవారు సాయంత్రం బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమిస్తారు. ఆపై స్వామివారితో కలిసి అమ్మవారు మయూర వాహనంపై ఆశీనులై ప్రత్యేక పూజలు అందుకోనున్నారు. జనగాం జిల్లాలో బతుకమ్మ దసరా సంబరాల ఏర్పాట్లు పరిశీలించారు స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి. స్థానిక బతుకమ్మ కుంట వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. బతుకమ్మ కుంటను చదును చేయడం, రావణ వధ కోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు. మహిళలు ఎంతో పవిత్రంగా జరుపుకునే బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు పల్లా రాజేశ్వర్రెడ్డి. వరంగల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెల్లవారుజామున వాకింగ్కు వెళ్లిన మహిళలు వినూత్నంగా బతుకమ్మాడారు. ఒక ఫిట్నెస్ సెంటర్లో వ్యాయామం చేస్తూ బతుకమ్మాడారు. వ్యాయామ పరికరాలతో బతుకమ్మను పేర్చి దాని చుట్టూ చేరి ఆటపాటలతో హోరెత్తించారు. సరస్వతి బాసర సరస్వతి క్షేత్రంలో నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. 2వ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వైదిక బృందం అమ్మవారికి కుంకుమ పూజలు చేసి పులిహోర నైవేద్యంగా సమర్పించారు. భారీగా వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా ఈవో విజయరామారావు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దసరా వేడుకలు ప్రారంభం కావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం రామాలయానికి భక్తులు పోటెత్తారు. రోజుకో రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. భక్తులకు గోత్రనామ పూజలతో పాటు దసరా రోజున పట్టాభిషేకం చేయించే అవకాశం కల్పిస్తున్నట్టు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా రామాయణ పారాయణంతో పాటు శ్రీరామలీల, రావణవధ ఘట్టం, షమీ పూజ నిర్వహిస్తారు. బోరుగల్లు భద్రకాళి ఆలయంలో దేవీ శరణనవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 2వ రోజు అన్నపూర్ణ అలంకారంలో దర్శనమిస్తున్నారు. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో అమ్మవారు బ్రహ్మచారిణి అవతారంలో దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయం ముందు వరద ప్రవాహం ఎక్కువ కావడంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు చేస్తున్నారు అధికారులు, పూజారులు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో బావిలో వెలిసిన బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయంలో శరణనవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. పద్మవాహనంపై ఆసీనులైన అమ్మవారిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ శాస్త్రీనగర్లోని ట్రాన్స్ఫార్మర్ల కేంద్రంలో చోరీలకు పాల్పడ్డ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 24న కాపర్ వైర్ను ఎత్తుకు వెళ్లిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2.5 లక్షల విలువైన కాపర్ వైర్తో పాటు ఒక బైక్ సీజ్ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఇంద్ర కాలనీలో పోలీసులు కార్డాన్ సెట్ చేశారు. ధృవపత్రాలు లేని 50 బైక్లు, 2 ఆటోలను సీజ్ చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో 45 మంది సిబ్బంది పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో భారీ వర్షం కురిసింది. వరద పోటెత్తడంతో కల్లేవాగు పొంగిపొర్లి, గుంతకల్లు, ఆదోని ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు కల్లేవాగు వంతెన దగ్గరకు చేరుకుని వరద ఉధృతిని పరిశీలించారు. దేశంలో మరో 5 భాషలకు ప్రాచీన హోదా కల్పించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కేబినెట్ నిర్ణయంతో మరాఠీ, పాళి, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన హోదా దక్కనుంది. ప్రాచీన హోదా దక్కడంపై ఆయా రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మైసూరులో దసరా ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. ఈ వేడుకల కోసం నగరాన్ని విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. మైసూరు దసరా వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కుస్తీ పోటీలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మల్లయోధులు నువ్వానేనా అన్నట్టుగా పోటీ పడ్డారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖనాథ్ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. స్వయంగా పూజలు చేసి అమ్మవారికి హారతిచ్చారు. ముంబైలో కూడా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గాయని ఫాల్గుని పాఠక్ అమ్మవారికి హారతిచ్చి కళాకారులతో కలిసి ఆడిపాడారు. చెన్నై హాస్పిటల్ నుంచి నటుడు రజనీకాంత్ డిశ్చార్జ్ అయ్యారు. అపోలో హాస్పిటల్లో చికిత్స అందించారు వైద్యులు. వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ నెల 1న కడుపు నొప్పితో రజనీకాంత్ చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చేరారు.